హలో ఫ్రెండ్స్, నేను మీ వెంకీ. మీరు చూస్తున్నారు మహా క్రియేషన్స్. మొదటిసారి మా వీడియోస్ కనుక మీరు చూస్తున్నట్లయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు మేము చేసే ప్రతి వీడియో మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా మరియు మీ ఇమెయిల్ ద్వారా కూడా పొందవచ్చు. మరింకెందుకు ఆలస్యం, వెంటనే సబ్స్క్రైబ్ చేస్తారు కదా. టాపిక్ లోకి వెళ్లే ముందుగా, ఈ రోజు మన స్పాన్సర్ నాస్ట్రో గేమర్స్. ఈ యాప్ ద్వారా క్రికెట్, ఫుట్బాల్, కబడ్డీ వంటి మరిన్ని గేమ్స్ పై బెట్టింగ్ పెట్టుకోవచ్చు. ఇది మ్యాచ్ గెలుస్తుందని గానీ అందులోని ప్లేయర్స్ పైన గానీ మనం బెట్టింగ్ చేసుకోవచ్చు. ఈ యాప్ లింక్ డిస్క్రిప్షన్ ద్వారా అలానే డ్రాప్ బాక్స్ ద్వారా మీకు అందిస్తాం. దీన్ని ఇన్స్టాల్ చేసుకునే వెంటనే ఇన్స్టెంట్ గా మీకు 100 రూపాయలు బోనస్ వస్తుంది. తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇవాల్టి మన టాపిక్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా అనుకున్నారా సృష్టికి ప్రతి సృష్టి జరిగితే ఎలా ఉంటుందో అని? ఏం లేదండి, ఇప్పుడు హౌస్ వైఫ్ గా చేస్తున్న వాళ్ళు సడన్ గా పనికెళ్లి ఉద్యోగం చేస్తున్న మగవాళ్ళు ఆడవాళ్ళకి వంట చేసి పెట్టి వాళ్ళ ఆలనా పాలనా చూస్తే ఎలా ఉంటుందో అనుకున్నారా? అఫ్ కోర్స్, కొన్ని కుటుంబాల్లో జరుగుతున్నప్పటికీ కూడా వాటికి కారణాలు ఉంటాయి కాబట్టి అలా జరుగుతాయి. బట్ ఎప్పుడైనా మొత్తం వ్యతిరేకంగా మారిపోతే ఎలా ఉంటుందో అనుకుంటున్నారా? ఇతనేంటి జంబులకిడి పొంబ సినిమా గురించి చెప్తున్నారనుకుంటున్నారా? సినిమా కదండి జంబులకిడి పొంబ. మీరు సినిమా చూసే ఉంటారు, దాన్ని ఒక్కసారి రియల్ లైఫ్ లో జరిగితే ఎలా ఉంటుందో ఒకసారి ఇమాజిన్ చేస్తే ఎలా ఉంటుంది? నిజంగా చాలా ఫన్ గా ఉంటుంది కదా, అసలు ఊహకి అందడం లేదు. అలాంటిది కళ్ళ ముందే జరుగుతుంటే ఇంకెంత బాగుంటుందో ఆలోచించండి. జరుగుతుందా లేదా అనే కదా మీ సందేహం, ఖచ్చితంగా జరుగుతుంది. ఎక్కడ ఎలా జరుగుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఆఫ్రికా ఖండంలోని ఉత్తర నైజీరియా అనే ఈ దేశంలో పూర్తిగా వ్యతిరేకంగా జరుగుతుంది. అది ఎలా అనుకుంటున్నారా? మామూలుగా ప్రపంచ వ్యాప్తంగా ముస్లింస్ అయితే స్త్రీలు బుర్కా ధరించడం చూసాం, కానీ ఇక్కడ మాత్రం పురుషులు బుర్కా ధరిస్తారు. అంతే కదండి, అంతటితో ఆగలేదు. ఇక్కడ అబ్బాయి ఎలా అమ్మాయి వెంటపడి ప్రపోజ్ చేసి లవ్ చేసి పెళ్లి చేసుకుంటాడో, అక్కడ అమ్మాయి అబ్బాయి వెంటపడి లవ్ చేసి ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకుంటుందండి. నమ్మలేకపోయినా ఇది నిజం. అంతేకాదండి బాబు, పెళ్లైన తర్వాత కొత్త కోడలు ఇంటికొచ్చినప్పుడు అత్తమామలు, ఆడబిడ్డలు, భర్త, బంధుమిత్రులు మనలను పొందాలి. అయితే ఇక్కడ డిఫరెంట్ గా అబ్బాయి అవన్నీ కూడా చేయాలి. అంటే ఇంటికి వెళ్లిన అత్తమామల దగ్గర, బంధుమిత్రుల దగ్గర, ఆడపడుచుల దగ్గర మరియు భార్య దగ్గర కూడా అభినందనలు పొందాలి. లేదంటే మన ఇండియాలో చట్టమైన రెండో పెళ్లికి ఒప్పుకోదేమో, కానీ ఆ ఉత్తర నైజీరియా చట్టం మాత్రం యథేచ్ఛగా రెండో పెళ్లి చేసుకోవచ్చని చెప్తుంది. చాలా వింతగాను ఉంది కదూ, కానీ ఇది నిజం. అయితే ఇక్కడ అబ్బాయి ఎలా అయితే సిగరెట్లు తాగడం, మందు తాగడం, ఇతర ఇతర అలవాట్లకు లోనై భర్త చెడిపోయినప్పుడు భార్య ఎలా అయితే మార్చుకోవాలని చూస్తుందో, అక్కడ కూడా భార్య చెడిపోయినప్పుడు భర్త మార్చుకోవాలని చూస్తారట అండి. విచిత్రంగా ఉంది కదా, ప్రపంచంలో ఇలాంటి విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. అంతేకాదు, అబ్బాయి హెయిర్ స్టైల్ దగ్గర నుంచి డ్రెస్సింగ్ స్టైల్ వరకు అంతా అమ్మాయికి నచ్చినట్టే నడుచుకోవాలి, లేదంటే మరో పెళ్ళే. మరో ముఖ్యమైన విషయం, దాంపత్య జీవితంలో పాల్గొనేటప్పుడు కూడా స్త్రీ ఆధిపత్యమే ఎక్కువగా ఉంటుందంటండి. ఇది మరీ విచిత్రం కాదు. అంతేకాదు ఫ్రెండ్స్, మరో ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన, ఇక్కడ ఎలా అయితే స్త్రీల మీద యాసిడ్ దాడులు అలాగే మానభంగం కేసులు రిజిస్టర్ అవుతూ ఉంటాయో, అలాగే అక్కడ యాసిడ్ దాడులు మానభంగం కేసులు అబ్బాయిల మీద రిజిస్టర్ అవుతుంటాయి. అక్కడ అబ్బాయిల కోసం ప్రత్యేకమైన సంఘాలు అలాగే నిరసన తెలియజేయడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయంట. ఈ అమ్మాయిల బారి నుండి మమ్మల్ని కాపాడండ బాబో అనేసి మొత్తుకుంటున్నారంట. ఫ్రెండ్స్, ఇక్కడైతే నిర్భయ లాంటి ఎన్నో చట్టాలు ఉన్నాయి, మరి అక్కడ నిర్భయ లాంటి చట్టాలు రావాలని ఆశిద్దాం. వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి ఇంట్రెస్టింగ్ మ్యాటర్. చాలా హ్యాపీగా, చాలా కొత్తగా, కుసిద తిక్కగా, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా. వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలిసేంత వరకు కీప్ స్మైలింగ్, కీప్ వాచింగ్ మహా క్రియేషన్స్. నేను మీ వెంకీ, బై బై.